చాలా రకాల ఆర్ట్ పోర్ట్లు ఉంటాయి దాంట్లో అందులో పాత్ర వహించిన వాళ్ళకి అది తెలుస్తది ఆ ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఆవేశాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులని ఒక అభివృద్ధి సామాజిక పరమైనటువంటి చైతన్యంలోకి మరల్చడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఆ పనిని మనం చాలా విజయవంతంగా చేయగలిగాం అందుకే చాలా మంది పెద్దలు చాలా చోట్ల కలిసినప్పుడల్లా అభినందిస్తూ ఉంటారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని మనం కోరినప్పుడు అనేక రకాలైనటువంటి అపవాదులు సృష్టించారు అపోహలు సృష్టించారు దుష్ప్రచారాలు చేశారు తెలంగాణ వస్తే కారు చీకటైపోద్దని నక్సలైట్ల రాజ్యం వస్తదని ఇక్కడ అసలు బతకలేని పరిస్థితులు ఉంటాయని తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదని వ్యాపారం కుంటుబడతదని తెలంగాణ భూములన్నీ తరలిపోతాయి మొత్తం అంతా ధరలు పడిపోతాయని ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతాయని నానా రకాల దుష్ప్రచారం చేశారు కానీ జరిగింది ఏమిటి ఈ రోజు చాలా గర్వంగా మనం చెప్పే గణాంకాలు కావు లెక్కలు మనే కావు భారత ప్రభుత్వమే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ పీరియాడికల్ గా వెలువరించేటువంటి లెక్కలలోనే అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలో అగ్రగామిగా ఉంది అనేక రంగాలలో ఒకటి రెండు రంగాలలో కాదు మొట్టమొదటి తొలి దశ వ్యాపార విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తా ఉంది నా తెలంగాణ నేడు ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మీరు పండించే పంటను మేము తీసుకోలేము అనే లెవెల్ దాకా వ్యాపార ఉత్పత్తులను సాధిస్తా ఉన్నది ఇది ఏడేండ్ల తెలంగాణ సాధించిన ఘనత భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో అంధకార బంధురమైపోద్దని ఆనాడు శాపాలు పెట్టిన పెద్దల సాక్షిగా పర్ క్యాపిటా యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తాం పర్ క్యాపిటా పవరే కాదు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి ఒకటి రెండు రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం కరోనా లాంటి మహమ్మారి పీడించిన ఆ పరిస్థితులను అధిగమించి 90 రోజులు మనం లాక్డౌన్ లో ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించి 11.5% గ్రోత్ తోని దేశంలోనే టాప్ స్టేట్ గా ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా సగర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తా ఉన్నాయి సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో అతి తొందర సమయంలో జరిగిన విప్లవం మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అది ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో ప్రజల స్వానుభవంలో ఉంది అని మనం చేస్తా ఉన్నాం కరువుకు ఆడవాళ్ళమైనటువంటి ఆలేరు భువనగిరి జనగామ సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ లాంటి ప్రాంతాలు బొంబాయి బస్సులకు ఆలవాలమైనటువంటి పాలమూరు జిల్లా ప్రాంతాలు భయంకరమైనటువంటి వలసలకు గురైనటువంటి పాలమూరు జిల్లా నేడు పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పనిచేసే స్థితికి ఎదిగింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా నేను గర్వపడుతున్నాను మనవి చేస్తా ఉన్నాను ఏ ఏ రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ వేనోళ్ళ కొనియాడబడుతూ తెలంగాణ పతకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా అనేక రాష్ట్రాలలో ప్రజల డిమాండ్లు చెలరేగుతూ ఉన్నాయి మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు నిన్నగాక మొన్న రాయచూరులో కర్ణాటకలో జరిగినటువంటి ఒక సభలో రాయచూరు ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు ఆయన ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు మాకు అమలు చేయండి లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బైరంగంగా స్టేజ్ మీద ప్రకటించారు నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తా ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇదంతా ఏడేళ్లలో ఎట్లా సాధ్యమైంది ఏడేళ్ల క్రితం తెలంగాణ గతి ఏముండే ఏడేళ్లకు ముందు అంధకార బందురమైన తెలంగాణ కరెంటు రాదు వస్తే ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు మంచినీళ్ళు లేవు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు భయంకరమైనటువంటి వలసలు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు ఆదరణ లేనటువంటి వృద్ధులు వికలాంగుల యొక్క బ్రతుకులు ఉనారిల్లి కృషించిపోయిన తెలంగాణ నేడు నవనవోన్మేషంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ముసలి తల్లిని పలకరించినా ఏ చేనేత కార్మికుని పలకరించినా ఏ గీత కార్మికుని పలకరించినా ఏ రైతన్నతో మాట్లాడినా ఎస్ ఇది నా తెలంగాణ నేను సగర్వంగా ఈరోజు తల ఎత్తుకొని బతుకుతున్నా అని చెప్పి చెప్తున్న తెలంగాణ పండించిన ధాన్యాన్ని పండించడానికి తెలంగాణ రైస్ మిల్లులు సరిపోవడం లేదు పండించిన ధాన్యాన్ని మొయ్యడానికి తెలంగాణ హమాలి బిడ్డలు సరిపోవడం లేదు ఏ తాలూకాకు పోయినా పెద్దపల్లికి పోయినా మిర్యాలగూడకు పోయినా సిద్దిపేటకు పోయినా సూర్యాపేటకు పోయినా మొత్తం బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు వరి నాట్లు కూడా బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి కూలీలు తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు అవన్నీ పేపర్లలో టీవీలలో ఫోటోల రూపంలో వస్తూ ఉన్నాయి ఇంత త్వరితగతిన ఇంత గొప్ప అభివృద్ధి ఇంత గొప్ప ఆవిష్కారం సాధించింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చాలా చాలా బేసజాలు వదిలిపెట్టి నా మాటను గౌరవించి వారికి ఉన్నటువంటి అధికారాలను కూడా వదులుకొని ఈ కార్యాన్ని సాధించడంలో ముందు నిలిచినటువంటి నా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి స్థానిక సంస్థల ప్రజానీకులందరికీ ఇంత గొప్ప అభివృద్ధిని సాధించడంలో భాగస్వాములై ఆవేశపూరితంగా నాతో నడిచినందుకు మనందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు ఒక ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు సహకార బ్యాంక్ అధ్యక్షులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా కంకణబద్ధులు అయితే తప్ప ఇది సాధ్యం కాదు మనం చేసిన ఆవిష్కరణ మాటలో తమాష ఉంటుంది కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు కనీసం ఆలోచన కూడా లేదు